వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో ఒక హెల్దీ ఫ్రూట్ జ్యూస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. మన ఫ్రూట్ జ్యూస్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాం. సీజన్తో మనం పని లేకుండా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్నమాట. చూడండి, ఇవాళ మన కిచెన్లో మనం ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న చక్కెరకెళ్ళి జ్యూస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. చక్కెరకెళ్ళి అనేది ఇది కూడా ఒక రకమైన అరటిపండు లాంటిదే. ఈ చక్కెరకెళ్ళి అరటిపండ్లు అనేవి మనకి ప్రతి చోట దొరకపోవచ్చు అనమాట. ఈ అరటిపళ్ళు అనేవి ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువగా కూడా దొరుకుతాయి అనమాట, రెగ్యులర్గా కూడా. అరటిపళ్ళు మనకి ఏదైనా పెద్ద ఫ్రూట్ మార్కెట్స్లో ఈ చక్కెరకెళ్ళి బనానాస్ అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఈ చక్కెరకెళ్ళి జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ఇక్కడ నేను ఒక 3 ఈ చక్కెరకెళ్ళి అరటిపళ్ళను తీసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద కప్పు చల్లటి పాలను తీసుకోవాలి. అంటే మనం కాచి చల్లార్చిన పాలని కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కూల్గా ఇందులో ఈ జ్యూస్లో యూస్ చేసుకున్నట్లయితే మన జ్యూస్ కూడా కూల్గా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, గార్నిష్ కోసం నేను కొంచెం హార్లిక్స్ పౌడర్ని తీసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్గా ఈ హార్లిక్స్ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్, గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకున్న పిస్తా పీసెస్, అలాగే 1/4 కప్ షుగర్ ఇందులో యూస్ చేస్తున్నాను. ఈ షుగర్ అనేది మీకు తగినంత మీరు ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక జార్ని మనం తీసుకుందాము. చూడండి, బ్లెండింగ్ జార్ తీసుకొని ఇందులో ఈ బనానాస్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని పీసెస్ లాగా మనం వేసుకుందాము. చూడండి, అన్ని బనానాస్ని మనం ఇదే విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాము. చూడండి, 3 బనానాస్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని జార్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ 1/4 కప్ షుగర్ని వేసుకుందాము. అలాగే మనం తీసుకున్న ఈ 1 కప్ పాలను కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఈ పాలు మొత్తం మనం వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్లేవర్ కోసం తీసుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుందాము. వేసుకొని మనం నియర్లీ 5 మినిట్స్ వరకు మనం బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకుందాము. చూడండి, మనం జ్యూస్ని నియర్లీ ఈ విధంగా 5 మినిట్స్ మనం చక్కగా ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ కప్స్లోకి తీసుకుందాము ఈ జ్యూస్ని. చూడండి, ఇప్పుడు ఈ కప్స్లో మనం కొంచెం హార్లిక్స్ వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా పిస్తా నట్స్ కూడా వేసుకుందాము. చూసారు కదా, మన ఎంతో హెల్దీ చక్కెరకెళ్ళి జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకి ఈ చక్కెరకెళ్ళి అరటిపండు అనేది చాలా మేలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చక్కెరకెళ్ళి అరటిపండు కనుక దొరికినట్లయితే మీరు దాంతో ఈ విధంగా జ్యూస్ మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ చక్కెరకెళ్ళి జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.